ఉమెన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొట్టమొదటి సీజన్ మార్చి 4వ తేదీన ఏ నగరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మరియు గుజరాత్ జైంట్స్ 5 జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహిస్తున్నారు మరియు భారత ఓపెనర్ బ్యాట్స్మెన్ స్మృతి మందానా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఆస్ట్రేలియా క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ మెగ్ లాగిన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహిస్తుండగా, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన మరో క్రీడాకారిణి బెత్ మోనీ గుజరాత్ జైంట్స్ కు కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ హెల్సా హీలీ ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023లో యూపీ వారియర్స్ కి నాయకత్వం వహిస్తుంది. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ మార్చి 4వ తేదీ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 26వ తేదీన ముంబైలోని బ్రాబ్రౌనీ స్టేడియంలో జరుగుతుంది. అదానీ హిండెన్బర్గ్ సమస్యపై నియంత్రణ వైఫల్యాన్ని పరిశోధించడానికి నిపుణుల ప్యానెల్ను ఎవరు ఏర్పాటు చేశారు? రైట్ ఆన్సర్, సుప్రీంకోర్టు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రతికూల నివేదిక రావడంతో ఇన్వెస్టర్ల నష్టాలకు దారితీసే రెగ్యులేటరీ వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మార్చి 2వ తేదీన మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అభయ్ మనోహర్ సప్రే నేతృత్వం వహిస్తారు. కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ జడ్జ్ జేపీ దేవేందర్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకాని, బాక్సింగ్ వెటరన్ కేవీ కామత్, ముంబైకి చెందిన న్యాయవాది సోమశేఖర్ సుందరేషన్ సభ్యులుగా ఉంటారు. ఏ ఈ కామర్స్ కంపెనీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయలు 3.06 కోట్లకు పైగా జరిమానా విధించింది? రైట్ ఆన్సర్, అమెజాన్ ఇండియాపై. ప్రిపేర్డ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు నో యువర్ కస్టమర్ కు సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించినందుకు అమెజాన్ పే ప్రైవేట్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయలు 3.06 కోట్లకు పైగా జరిమానా విధించింది. క్రేగ్ ఫుల్టన్ భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్ గా నియమితులయ్యారు. అతను ఏ దేశానికి చెందినవాడు? రైట్ ఆన్సర్, సౌత్ ఆఫ్రికా. భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్ గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రేగ్ ఫుల్టన్ ను హాకీ ఇండియా నియమించింది. జనవరి 2023లో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తర్వాత రాజీనామా చేసిన గ్రహం రెడ్ స్థానంలో క్రేగ్ ఫుల్టన్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 మార్చి 3వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7వ అంతర్జాతీయ ధర్మాధామ సమావేశాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్లోని భూపాల్ నగరంలో. 3 రోజులు జరిగే సదస్సులో 15కు పైగా దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సును నిర్వహించిన ఇండియా ఫౌండేషన్ హిందూ మతం మరియు బౌద్ధ మతం యొక్క ధర్మ సాంప్రదాయాలను పర్యావరణం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, మానవ కేంద్రీకృత అభివృద్ధి మరియు మానవ గౌరవానికి సంబంధించిన విధానంగా నిర్వహించింది. అభివృద్ధి చెందుతున్న కొత్త ప్రపంచ క్రమం కోసం తాత్విక చట్రాన్ని నిర్మించడం గురించి ఆలోచించడానికి ధర్మ సాంప్రదాయాల నుండి మత, రాజకీయ మరియు ఆలోచన నాయకులను ఒకచోట చేర్చడం ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం. 7వ ఎడిషన్ ధర్మ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ వచ్చి ఈస్టర్న్ హ్యూమానిజం ఫర్ న్యూ ఎరా. తమిళనాడుకు చెందిన డి గుగేష్ ను ఏసీఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అతను ఏ క్రీడకు సంబంధించిన వాడు? రైట్ ఆన్సర్, చదరంగం, చెస్. గత ఏడాది మహాబలిపురంలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ లో రికార్డు స్థాయిలో 9/11 స్కోర్తో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నందుకు భారత గ్రాండ్ మాస్టర్ డి గుగేష్ ను ఆసియా చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారతదేశానికి $1 బిలియన్ మొత్తాన్ని ఏ బ్యాంక్ ఇవ్వనుంది? రైట్ ఆన్సర్, ప్రపంచ బ్యాంక్.
$1 బిలియన్ సుమారు 8,200 కోట్లు సంయుక్త ఫైనాన్సింగ్ సహాయంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరచడానికి అక్టోబర్ 2021లో ప్రారంభించబడిన భారతదేశ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కి ప్రపంచ బ్యాంక్ మద్దతు ఇస్తుంది. దేశం యొక్క ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి మరియు మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ మరియు భారతదేశం మార్చి 3వ తేదీన $500 మిలియన్ 2 కాంప్లిమెంటరీ రుణాలపై సంతకాలు చేశాయి. ఎకనామిక్ ఆఫ్ కాంపిటీషన్ లా జాతీయ సదస్సు యొక్క 8వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది? రైట్ ఆన్సర్ న్యూఢిల్లీలో. పోటీ చట్టం యొక్క ఆర్థిక శాస్త్రంలో పనిచేస్తున్న పండితులు, అభ్యాసకులు, విద్యావేత్తలు మరియు నిపుణులను ఒకచోట చేర్చే ఈ కాన్ఫరెన్స్ 2016 నుండి ప్రతి సంవత్సరం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతుంది. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ సమర్థవంతమైన మార్కెట్లు మరియు మొత్తం జాతీయ శ్రేయస్సును నిర్ధారించడంలో పోటీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్ మార్చి 4వ తేదీన. అన్ని అంశాలలో ప్రజల భద్రతను నిర్ధారించడం మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా దినోత్సవాన్ని పాటిస్తారు. 2023 జాతీయ భద్రతా దినోత్సవం యొక్క థీమ్ వచ్చి అవర్ ఎయిమ్ జీరో హార్మ్. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.